नमस्ते अम्मा न्यूज़ की स्वागतम ना पेर यशवंत मुंदुगा हेडलाइन चूद्दाम पाड़ी संपदनु पेंचुकोनी रैतुलु आर्थिकाभिवृद्धि साधिंचाली विजय डेयरी भवनम शॉपिंग कॉम्प्लेक्स ला भूमि पूजलो एमएलए जोगरामन्न सूचना अटवी शाख वेधिंपुलकु निंडु प्राणं बलि प्रभुत्वमे बाध्यत वहिंचालनी बीजेपी डिमांड वेलेलो घनंगा गोंडी धर्म महासभा हाजरैन गुस्साडी नृत्य गुरुवु पद्मश्री कनकराजु उम्मडि आदिलाबाद जिल्लालो चली पांजा रिकार्ड स्थायिलो पड़िपोयिन उष्णोग्रतलु इक डीटेल्स लोकि वेल्ते रैतुलु पाड़ी संपदनु पेंचुकोनी उत्पत्तुल विक्रयाल द्वारा आर्थिकाभिवृद्धि साधिंचालनी एम्मेल्ये जोगरामन्न अन्नारु आदिलाबाद जिल्ला केंद्रंलो विजय डैरी आवरणलो 1.50 कोट्लतो चेपट्टनुन्न विजय डैरी भवनंतो पाटु षापिंग कांप्लेक्स निर्माण पनुलकु विजय डैरी राष्ट्र चेयरमैन लोक भूमारेड्डितो कलिसि भूमि पूज चेशारु అనంతరం మీడియాతో మాట్లాడారు గతంలో 5 కోట్లతో 20000 లీటర్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో ఆ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తామని లోక భూమారెడ్డి అన్నారు అంతే కాకుండా త్వరలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు హైదరాబాద్ లోని లాలాపేట్ లో 9 కోట్లతో సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని అన్ని జిల్లాల్లోనూ అదే మాదిరిగా చేసేందుకు కసరత్తు జరుగుతుందని పేర్కొన్నారు पाड़ी परिश्रम पेंपोंदिंचुकोनी आर्थिकंगा एदगालनी अंदुकु प्रभुत्वं अनेक प्रोत्साहकालु अंदिस्तोंदनी एम्मेल्ये जोगुरामन्न अन्नारु ई कार्यक्रमंलो रैतु बंधु समिति जिल्ला अध्यक्षुलु अड्डी बोजारेड्डी डीसीसीबी डायरेक्टर बालूरी गोवर्धन रेड्डी कौन्सिलर अर्चना जेडपीटीसी अनिल जाधव विजय डेयरी एडी मधुसूदन टीआरएस नायकुलु राम कुमार भूमारेड्डी तदितरुलु पाल्गोन्नारु आदिलाबाद जिला वासी काबट्टी वार अध्वर्यंलो मरि चाला अभिवृद्धि दशलो जरुगुता उंदी मरि पेद्द लोकमुंबट्टी गारु इप्पुडे चेप्पिनट्टु मरि एन्नडु लेने विधंगा ई रोजु पालनु एक्कुव उत्पत्ति चेयालनि उद्देशंतोटी पाल उत्पत्तिदारुल संघालु एर्पाटु चेसि मरि ई रोजु तेलंगाणा राष्ट्रंलो अन्नि रंगाल्लो अभिवृद्धि चेंदुतुन्नटुवंटि दशलो मरी पाल पाल संबंध बयो प्रोडक्ट एनो उड़ मैं प्रोत्साहन चेयरि पाल उत्पत्ति पाली मर अनेक रखा गतम को रूपये तो इवे पाल मरीज वचना इरवे वेल लीटर् प्रक्रिया समय मरी अन्नी रकल यंत्र फिटा अब आना जीरो उंटे पाल मरी रोज 6000 లీటర్లకు పెరగడం జరిగింది మరి ఈ రోజు ఇక్కడనే కాకుండా నిర్మల్ గాని లక్ష్మీపేటలో గాని ఉన్నటువంటి సెంటర్లో కూడా మరి నిర్మాణం కొరకు మంజూరు చేసుకోవడం జరిగింది మరి దీనికి ఇంకా ఇటుపై షాపుల కట్నికి పక్కన ఉన్నటువంటి దానికి పెట్రోల్ బంక్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది ఇంకొక 2-3 నెలలకు క్లియర్ అవుతది పెట్రోల్ బంక్ నిర్మాణం కూడా జరుగుతది కాబట్టి దీంతో భాగంగా రాష్ట్రంలో తెలంగాణ విజయ డైరీ అన్ని విధాల ముందుకు తీసుకెళ్తూ నిన్ననే హైదరాబాద్ లాలాపేటలో ఒక 9 కోట్లతో ఈ పవర్ ఎక్కువ వస్తుందని చెప్పి సోలార్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సోలార్ తోనే కరెంట్ వాడకం కొరకు నిన్న శంకుస్థాపన చేయడం 4 మాసాలు వాళ్ళు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది దాంతో ఈ డైరీకి ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్లాంట్లకు కూడా అన్నిటికి అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి इंडस्ट्रीज को जिला अभी सोलार तो पड़ते संवसरा 71 लक्ष रूपये करंट बिल खर्च तग्गी सोलार मीद
తక్కువ ఖర్చుతో వెళ్ళిపోతుంది కాబట్టి డైరీకి సంవత్సరానికి దాదాపు 20 కోట్ల వరకు లాభం వచ్చే దిశగా మరి ఈ ప్రణాళికతో ముందుకు పోతున్నాం కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపంజా విస్తృతోంది ప్రజలు గజగజ వణికిపోతున్నారు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి చల్లని ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఉదయం రాత్రి వేళల్లో చలి విపరీతంగా వణికిస్తోంది మధ్యాహ్న సమయంలోను కూడా చలి గాలులు వీస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ లో చలి వణికిస్తోంది వారం కిందట 10.4 డిగ్రీల నమోదైన ఉష్ణోగ్రత గత రెండు రోజులుగా కనిష్ట స్థాయికి పడిపోయాయి ఇవాళ 6 డిగ్రీలకు పడిపోయింది సిర్పూర్లో 6 డిగ్రీలు అర్లీ 6.2 బేల 7.6 కిన్నదరి 6.4 లోకారి 7.5 చప్రాల 7.9 డిగ్రీలుగా రికార్డు స్థాయిలో పడిపోయాయి కమలాపురం చేస్తున్నా సీతాగుండి కమలాపురం చేస్తున్నా ఇక్కడ పొగమంచు వల్ల లైట్ వేసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది బండ్లు కూడా బయట ముంగట వచ్చే బండ్లు ఏర్పడతలేవు బయట ముంగట పోయే బండ్లు కూడా ఏర్పడతలేవు లైట్ వేసుకుని రావాల్సిన పరిస్థితి పడుతుంది ఈ పొగమంచు వల్ల మేము డైలీ పొద్దున వాకింగ్కి వెళ్తాం అదే విధంగా ఈరోజు కూడా పొద్దున వాకింగ్కి వెళ్ళేసరికి మనసు అనుకోకుండా అది వాతావరణం ఏ విధంగా వచ్చిందంటే అసలు మనిషికి మనిషి కనబడకుండా అసలు బండి మొత్తం లైట్లు వేసుకొని పోయే పరిస్థితి వాకింగ్లో కూడా ఒక మనిషికి మనిషి కనబడతలేక రానున్న రోజుల్లో ఇంకా దిగజారే అవకాశాలు ఉన్నాయి తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో జనం బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోతోంది ఈ ఏడాది ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ప్రారంభంలో అంతగా చలి లేకపోయినప్పటికీ 2-3 రోజుల నుంచి ఈదురుగాలులు వేయడంతో చలి బాగా పెరిగింది చలి తీవ్రత ఎక్కువతున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన ఎల్ రమణను ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం నాయకులు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు తాలూకా పరిధిలోని పద్మశాలిల స్థితిగతులను ఆయనకు వివరించారు ఈ కార్యక్రమంలో తాలూకా సంఘం అధ్యక్షులు జిట్ట రమేష్ గౌరవ అధ్యక్షులు దాసరి రమేష్ సభ్యులు దాసరి ఆశన్న రాము మోరే ఆశన్న దశరథ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీకి ఎన్నికైన శుభ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా తాలూకా పద్మశాలి సంఘం ఆదిలాబాద్ లోని పెద్దలు గౌరవనీయులు జిట్ట రమేష్ గారు గౌరవ జిల్లా తాలూకా అధ్యక్షులు అట్లాగే ప్రధాన కార్యదర్శి దాసరి ఆశన్న మేము మొత్తం 15 మంది కమిటీ మెంబర్స్ తో సహా గౌరవనీయ పెద్దల్ని సన్మానించి ఈరోజు మన కుల ఐక్యతను చాటి చెప్పి అట్లాగే మన వాణిని వినిపించడం కోసం శాసనసభలో అడుగు పెట్టిన సందర్భంగా వారికి మనందరి తరఫున మా తాలూకా సంఘం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా మా కుల బంధువులు ఆశీర్వదించడానికి మాకు సమయం కేటాయించి నందుకు అట్లాగే గవర్నమెంట్ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మేడం బాబురావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం జై పద్మశాలి జై మార్కండేయ జై పద్మశాలి అటవీశాఖ అధికారుల వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు బోధ్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోడు రైతు మాడావి లక్ష్మణ్ కొన్నేళ్లుగా 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డుకోవడంతోనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని రైతు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు రిమ్స్ మార్చురీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట బీజేపీ నాయకులు సోయం వెంకటేష్ లోక ప్రవీణ్ రెడ్డి ఉన్నారు
బూత్ మండలంలోని జీడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఆదివాసీ గిరిజన రైతు మడావి లక్ష్మణ్ ఈరోజు అటవీ శాఖ అధికారుల అత్యుత్సవం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది. ఈ రాష్ట్రంలో సాగు చేస్తూ పోడు భూములు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని. ఈరోజు మరణించినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి మడావి లక్ష్మణ్ తీరుగానే వందల మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంకు బుద్ధిస్తలేదు. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు జబర్దస్తిగా ఈ భూమిలో మీరు వ్యవసాయం చేయడానికి వీల్లేదని భయభ్రాంతులకు గురి చేసినందున ఆ మడావి లక్ష్మణ్ అనే రైతు, నా కుటుంబాన్ని ఏ రకంగా నేను పోషించుకోవాలి, ఉన్నటువంటి భూమిని మరి ఇటు అటవీ అధికారులు తీసుకుంటున్నారని ఒక భయాందోళనకు గురై ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. బేల మండలంలోని చాంద్పల్లి గ్రామంలో కోయా పూణెం గోండి ధర్మ మహాసభ ఘనంగా ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజుకు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం లభించింది. పాటలు, ఆదివాసీల నృత్యాలు, గోండి ధర్మ విశేషాలతో మహాసభ ఘనంగా జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మన ఆరాధ్య దైవం కొమురం భీం చేసిన త్యాగాలు స్మరించుకోవాలని గుస్సాడి నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు అన్నారు. మీ అందరి దీవెనలతో తనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని, ఈ అవార్డు వస్తుందని తను ఊహించలేదన్నారు. జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడిన అరవి ముద్దు బిడ్డ మన కొమురం భీం అన్నారు. ఆయన ఆశయాల సాధన దిశగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పద్మశ్రీ కనకరాజు అన్నారు. కొమురం భీం త్యాగాల ఫలితంగానే ఈ హక్కులు అనుభవిస్తున్నామని తెలిపారు. గుస్సాడి కనకరాజు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గుస్సాడి నృత్య కళాకారుడు, గురువు. 55 ఏళ్లుగా గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ నేర్పుతూ దేశవ్యాప్తంగా ఈ కళకు గుర్తింపు తెచ్చిన కనకరాజుకు ఈ ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. గుస్సాడి నృత్యంలో పట్టు సాధించిన కనకరాజు అనేక వందల ప్రదర్శనలిచ్చాడు. అంతేకాకుండా ఎంతో మందికి గుస్సాడి నృత్యం నేర్పించాడు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన బృందంతో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించాడు. 1981లో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, జైల్ సింగ్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ ప్రదర్శనలిచ్చాడు. రేలారే రేలా ఇచ్చోడ గాయకుడు మేశ్రం రవి జానపద పాటలతో కోయా పూణెం గోండి ధర్మం గురించి వివరించారు. సాటి జాతి పదే అరిసి మంత
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చిన వక్తలు కోయంపూని గోండి ధర్మం యొక్క విశేషాలు తెలిపారు. पुण्यधर्म గోండి ధర్మత సరి బాధ్యం తోహతెరు ధర్మేంగిరి బహన్ కివాల్ బేన్కు బహన్ కివాల్ ఉందిమైన ఈ కార్యక్రమంలో గోండ్వానా రాష్ట్ర అధ్యక్షుడు దౌలతరావు కోరంగే, గోండ్వానా జాతీయ అధ్యక్షుడు సిడామ్ అర్జు సాహెబ్, చాందుపల్లి సర్పంచ్ కోరంగే జంక్షావ్, సోనేరావు, మడావి భీమరావు, కోరంగే అశ్వినితాయి, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోజన్న, నీలఖండ్ గ్రామస్తులు పాల్గొన్నారు. అన్ని బ్రాహ్మణ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరముందని ఆదిలాబాద్ జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సంతోష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుపల్లి రామాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలోని వివిధ సంఘాల బాధ్యుల సమావేశం జరిగింది. బ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పేద యువతకు రుణాలిప్పించేందుకు కృషి జరుగుతుందన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని బ్రాహ్మణ అభ్యున్నతికి పాటుపడతామన్నారు. అన్ని రంగాల్లో ఎదగాలంటే సమష్టిగా ముందుకెళ్లాలని, ఇందుకు అన్ని సంఘాలు ఒకే గొడుగు కిందికి రావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని అంతర్రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు ఉమాశంకర్ పాండే అన్నారు. ఈ సమావేశంలో శశిభూషణ్ పాండే, లక్ష్మీకాంత్ దండనాయక్, సంజయ్ దేశ్ పాండే, దండనాయక్ మహేష్, లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ భాషలకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాన్ని ఎగతాడిపై తేవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. దీంట్లో బ్రాహ్మణ సంబంధించిన గ్రామ సంక్షేమ పరిషత్ హైదరాబాద్ ద్వారా ఇచ్చే రుణాలు కానీ, కుల సర్టిఫికేట్ల విషయాన్ని ఈ మా అందరిని ఏకతాటికి తీసుకుపోయి యూనిటీగా దీన్ని బ్రాహ్మణ సమాజాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి వీరి యొక్క వివరాలు సేకరించి ప్రతి వ్యక్తిగత అభిప్రాయాలు, పర్సనల్గా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయం తీసుకొని ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం తరఫున ఒక ఎక్కర్ ల్యాండ్ కొరకు కూడా ప్రయత్నం చేస్తున్నాం, త్వరలో అది వచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ భవన్ ఆదిలాబాద్ అన్నప్పటి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. దీంట్లో మా యొక్క వేదం కానీ, వీర బ్రాహ్మణులు చేసిన పనులు, స్థితిగతులు, వైదికము, శ్రాద్ధకర్మలు, మిగతా ఏదైనా బ్రాహ్మణ సంక్షేమం సంబంధించిన వ్యవహారాలు చేయడానికి ఒక హాల్ నిమిత్తం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని మేము విన్నవించగలిగింది. యో జో బ్రాహ్మణ సమాజ్ హే, హమ్ బ్రాహ్మణ సమాజ్ కో అనేకతా మే ఏకతా మే లానే కా ప్రయాస్ కర్ రహే హే, ఔర్ ఇస్మే హమ్ బ్రాహ్మణ సమాజ్ కో కైసే ఆగే బహా సకే ఔర్ హమారా బ్రాహ్మణ సమాజ్ కైసే ఆగే ఆ సకే ఇస్కా ప్రయాస్ హమారా ఇస్ సమయ చల్ రహా హే. సంతోష్ జీ నే కహా కి జగహ కి ఆవశ్యకతా హే ఔర్ అగర్ జగహ దేంగే తో హమారా సమాజ్ ఉస్కే మాధ్యమ్ సే ఆగే బఢ్ సకేగా. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా నియమించబడిన డాక్టర్ మిత్పెల్లివార్ శ్రీకాంత్, జిల్లా మలేరియా అధికారిగా నియమించబడిన మిత్పెల్లివార్ శ్రీధర్లను జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, ఉపాధ్యాయులు కొక్కుల ఆడెల్లు,
పెంట వెంకన్న, ప్రచార కార్యదర్శి బోతు గణేష్, తాలూకా అధ్యక్షులు బొమ్మకంటి రమేష్, ప్రధాన కార్యదర్శి రుమల సురేష్, కోశాధికారి చిలుక విలాస్, ప్రచార కార్యదర్శి తుమ్మరాజు, బొమ్మకంటి కిష్టు, చిప్ప గంగన్న కుల బాంధవులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపడుతున్న తరుణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులను ఏజెన్సీ ప్రాంతాలకే బదిలీలు చేయాలని, జీవో నెంబర్ 315ను రద్దు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోడం గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ ప్రెస్ భవన్లో ఆదివాసీ ఉద్యోగ సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఆదివాసీ ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. జీవో నెంబర్ 315ను తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆదివాసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కన్సల్టర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అనక దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెందూర్ పుష్పారాణి, పుర్క బాపురావు, కుమ్ర శ్యామరావు, వెట్టి మనోజ్, కనక రామారావు, కుడ్మేత ప్రకాష్, మాడావి దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వేరే ప్రాంతాలకు తరలించే విధంగా ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందో దీన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 317 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విరమించుకోవాలి. విరమని పక్షాల్లో మొత్తం 5000 చెట్టు ప్రాంతం అంతా కూడా అల్లోకల్లోలం అవుతుంది. జరగబోయే పరిణామాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే వల్ల స్వేచ్ఛగా నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నటువంటి అన్ని వర్గాల ఉద్యోగస్తులని వల్ల భయభ్రాంతలకు గురి చేస్తూ, ముఖ్యంగా ఆదివాసీ చట్టాలను వైలేషన్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 317 జీవోను తీసుకొచ్చి ఇవాళ ఎక్కడో చేసే విధంగా ఇది ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టి ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి తక్షణమే బేషరత్తుగా 317 జీవోను రద్దు చేసి ఆదివాసీ ఉద్యోగులను కాపాడాలని చెప్పేసి కూడా మేము వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నాం. గుడిహత్నూర్ మండలం ఉమ్రిబీ గ్రామంలో శ్రీరాముల వారి జాతర కార్యక్రమం కండ్ల పండుగగా సాగింది. భజనలు, భక్తి గీతాలు, ప్రవచనాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అనంతరం చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, తనయుడు సోయం వెంకటేష్ ఆర్థిక సహాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో గత 15 రోజుల నుండి పేదలు పట్టాలు కావాలంటూ 142 సర్వే నెంబర్ భూమిలో నిరవధిక రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పార్టీ నాయకులతో కలిసి శిబిరానికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు 20 సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలం కేటాయించిందని, అయితే తెరాస ప్రభుత్వం ఈ అమాయక ప్రజల నుంచి బలవంతంగా పట్టాలను రద్దు చేసి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుందని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. వీరికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా ఇవి మర్చిపోయి పేదలను బెదిరించడం వారి అవినీతి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో తలమడుగు బీజేపీ కన్వీనర్ స్వామి కిరణ్, నల్ల రత్నాకర్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి దళితులకు, బీసీలకు, మిగతా గ్రామంలో ఎవరికైతే నివాసం ఉండడానికి స్థలం లేదో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గుర్తించి ఇండ్ల పట్టాలు ఇచ్చింది. ఇండ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఆ స్థలాన్నంతా కూడా చదును చేసి అక్కడ కరెంటు సౌకర్యం, నీళ్ల సౌకర్యం, మిగతా రోడ్ల సౌకర్యం అంతా కూడా చేసి లబ్ధిదారులకు
స్థలం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించినటువంటి ప్రదేశం మొత్తం రాళ్ళు రప్పలతో నివాసానికి ఉండడానికి అనుగుణంగా లేకున్నప్పటికీ ఇది ఎప్పటికైనా ప్రభుత్వం మాకు ఇదంతా కూడా చదువు చేసి ఇవ్వకపోతుందా, మేము చదువు చేసి ఇచ్చిన తర్వాత ఈ స్థలంలోనే ఇల్లు కట్టుకుందామని ఇక్కడి ప్రజలంతా కూడా ఆశతో ఉండే. తీరా ఇక్కడ రోడ్డు పనికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళని మిగతా మోరాన్ని అంతా కూడా వినియోగించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కొంత చదునైనాక మాకు ఇచ్చినటువంటి భూమిలో మేమే ఇల్లు కట్టుకుంటాం అని ఇక్కడ ఉన్నటువంటి దళితులంతా మిగతా కులాలంతా కూడా అధికారుల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు ఫలితం రాలేదు. తలమడుగు మండలం సాయిలింగి గ్రామంలో శ్రీ సిరిడి సాయిబాబా 21వ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల ముగింపు రోజున ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణతో యజ్ఞ హోమాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతితో వేడుకలను ముగించారు. తాంసి, తలమడుగు, జయనాథ్ మండలాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. గ్రామాల్లోని ఆలయాల్లో ఇటువంటి బ్రహ్మోత్సవాలు చేయడం వల్ల ప్రజలు భక్తి మార్గంలో నడిచి సద్బుద్ధితో సమాజ సేవలో ముందుంటారని ఆలయ పండితులు తెలిపారు. గత 3 రోజుల నుండి రోజుకో విధంగా దేవతలను ఆహ్వానించి ఏకకుండలి యజ్ఞం నిర్వహించామన్నారు. యజ్ఞంలో పాల్గొన్న వారందరికీ సర్వశక్తులు తోడుండి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెబ్బడి అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని హనుమాన్ మందిరంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. బోస్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి భావన అనేది మనిషిని మానసికంగా శారీరకంగా దృఢపరిచి విలువలతో కూడిన ఆర్థిక కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. హనుమాన్ విగ్రహం గ్రామంలో ఉండటం వలన దుష్టశక్తులు ధరికిరావన్నారు. ముందుగా విగ్రహాలను భజన గీతాలు ఆలపిస్తూ మహిళలు మంగళ హారతులతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణ మధ్య ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పూజ్య నారాయణ్ మహారాజ్, గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, సూర్యకాంత్ గిత్తే, దాసరి భాస్కర్, ముస్తఫా, రాథోడ్ ప్రవీణ్, గణేష్, మహేష్ కాలనీవాసులు పాల్గొన్నారు. ఋషులు మునులు ఈ భూమి మీద, పవిత్ర భూమి మీద జన్మించి
మనకు అనేక సందేశాలు అనేక మార్గాలు చూపిన రోజులు మనం గతంలో చరిత్రలో చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి కూడా నారాయణ మహారాజ్ లాంటి వారు, మరి పిఠాధిపతి లాంటి వారు సంతుల రూపంలో బాబా రూపంలో మనకు అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నారు. వారు దీపం లాంటి వారు. దీపం మొంబత్తి అనేది ఉంటది, అది తనకు తాను కరుగుతూ ఇతరులకు వెలుగు ఇచ్చే మరి ఆ పని మన సాధు సంతులు చేస్తారు. ఈ భారతదేశం సాధు సంతుల దేశం కాబట్టి, పురాతన నుంచి వస్తున్న సంస్కృతి కాబట్టి, ప్రతి వాడకు ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ అనేది చాలా అవసరం కాబట్టి, ప్రతి విషయాన్ని మన మీద వస్తే కొన్ని కష్టాలు బాధలను ఆ హనుమంతుడు తన కాళ్ళ కింద తొక్కేస్తాడు కాబట్టి, తన భయంకే ఏ రోగాలు కూడా రావు కాబట్టి, అందుకే మనం హనుమంతుడికి పూజించబడతాము, పూజిస్తాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.